సంస్కరమయ్యే వరకు పోరాడతాం పోరాడతాం, పారిశుద్ధ్య కార్మిక సంస్కరమయ్యే వరకు ఇవ్వాలి బకాయి హెల్త్ అలవెన్సులు, ఇవ్వాలి బకాయి హెల్త్ అలవెన్సులు, ఇవ్వాలి బకాయి హెల్త్ అలవెన్సులు, పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులు ఇచ్చిన హామీలు చేయాలి, పారిశుద్ధ్యం అందరూ గట్టిగా చెప్పాలి, ప్రభుత్వాలు నిలబడాలి, వర్తిల్లాలి కార్మికుల ఐక్యత, వర్తిల్లాలి కార్మికుల ఐక్యత. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె నేడు మూడో రోజు చేరుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయట్లేదు. ఈరోజు మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సందర్భంలోనూ అసెంబ్లీలోనూ మాట్లాడిన ఏదైతే మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలనే అడుగుతున్నాం. మేము కొత్తగా అడగట్లేదు. పీఆర్సీ ప్రకారం 20,000 కనీస వేతనం ఇవ్వాల్సి ఉండగా 15,000 ఇచ్చి 5,000 కొత్త కోసాడు డిఐ ఇవ్వట్లేదు. అలాగే 6 మాసాలుగా హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయి. హెల్త్ అలవెన్స్ మరి ఆ రోజు ప్రకటించిన సందర్భంలో 1,00,000 రూపాయలు జీతం ఇచ్చినా తక్కువని చెప్పి ఈరోజు 20,000 ఇవ్వకుండా, హెల్త్ అలవెన్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నాడు. సరెండర్ లీవ్ వేతనాలు లేవు, సిపిఎస్ రద్దు లేదు, కనీసం డిఏలు కూడా ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదు. కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, చెప్పులు, సబ్బులు, కొబ్బరిని కూడా ఈ యొక్క ప్రభుత్వం ఇవ్వట్లేదు. అడిగి అడిగి విసిగి వేసారు ఈరోజు సమ్మె చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు ప్రజల ప్రాణాలను కాపాడుతూ ఉన్నారు, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ పట్ల నిర్లక్ష్యం సహించరాంది, క్షమించరాందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికుల యొక్క సమ్మెను పరిష్కారం చేయాలని, లేకపోతే అందరినీ కలుపుకొని సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మున్సిపల్ శాఖ మినిస్టర్ గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, డిఎంఏకి మున్సిపల్ కార్మికుల సమస్య పరిష్కారం కోసం సమ్మె నోటీస్ ఇస్తే 2 దఫాలు చర్చలు జరిపి ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకుండా సమ్మె నిర్మించండి, తర్వాత పరిష్కారం చేస్తామని చెప్పేసి మంత్రి పేర్కొనడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజానికరణ జరుగుతున్న అసౌకర్యాన్ని గుర్తించి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. సమ్మె పరిష్కారం చేసి రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుతున్నాం. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న మున్సిపల్ కార్మికుల సమస్యల్ని చిన్న చిన్న కోరికలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పర్మనెంట్ వర్కర్లకి సిపిఎస్ రద్దు చేసి వాళ్ళ సరెండర్ లీవ్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జీపీఎఫ్ ఖాతాలని ప్రారంభించాలని కోరుతున్నాం. కాంట్రాక్ట్ లేబర్కి పర్మనెంట్ చేయాలి, వాళ్ళకి కనీస వేతన 20,000 ఇవ్వాలి డిఏతో కలిపి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా యూనిఫాము, చెప్పులు, సబ్బులు, కొబ్బరిని గత 4 సంవత్సరాలు ఇవ్వట్లేదు, అవన్నీ కూడా ఇవ్వాలని కోరుతున్నాం. పనిముట్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఈ యొక్క సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముందు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిక చేస్తున్నాం.